సార్ అందరికీ నమస్కారం. నేను సినిమా రెస్పాన్స్ చూడగానే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి ఫస్ట్ 2 డేస్కి అప్పుడే ఫోన్ చేసి చెప్పాను, మా నాన్నగారు పోయి ఇంకా 1 ఇయర్ అవ్వలేదు, అప్పటి నుంచి ఈ సినిమాతో అలాంటి ఆనందం ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎంత జాయ్, ఎంత ఆనందం ఇచ్చారంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి, ఐ కెనాట్ టెల్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఈ సినిమాతో చాలా కలలు, చాలా డ్రీమ్స్ నవి దేవ్ కమ్ ట్రూ. ఫ్రమ్ అ వెరీ స్మాల్ థింగ్ లైక్ సీయింగ్ అవర్ అల్లు అర్జున్ డాన్స్ లైవ్. నేను హరిశంకర్ గారితో అప్పుడు గుర్తుంటే చెప్పాను, సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నన్ను చెప్పండి, ఆయన గొడవలు మర్చిపోయారు, నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను మోసం చేశారు నన్ను, నన్ను పిలవలేదని. ఇప్పుడు త్రివిక్రమ్ గారు నన్ను 3-4 పాటలు పెట్టేసుకున్నారు, అండ్ ఐ సా అవర్ బన్నీ డాన్స్ టు మై హార్ట్ అన్నమాట. టు అ బిగర్ డ్రీమ్ లైక్ ప్లేయింగ్ అల్లు అర్జున్స్ ఫాదర్, సో 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 హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్లో అరవింద్ గారు, చిన్నబాబు గారు, గీత ఆర్ట్స్, హారిక లాంటి దాంట్లో ఒక పెద్ద పాత్రను చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలని ఎట్ అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ. మాటలు మాంత్రి కూడా అంటారు సార్, బట్ యు ఆర్ మై హార్ట్ థ్రోబ్ సార్, యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అలా వైకుంఠపురం రాసినందుకు, దాంట్లో వాల్మీకిని ఇలా కన్సీవ్ చేసి దానికి నన్ను పెట్టినందుకు నాకు నిజంగా మాటలు లేవు సార్. ఐఎమ్ సో సో వెరీ టచ్డ్ అండ్ హంబుల్డ్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమన్, యువర్ అ రాక్ స్టార్ బన్నీ, ఐ లవ్ యూ. అంటే బన్నీతో కూడా ఎప్పుడెప్పుడు 3-4 సార్లు ఫోన్ వచ్చేసాను, బికాస్ ఐ కుడ్ నాట్ కంటెయిన్ ద జాయ్ అండ్ ద హ్యాపీనెస్. అండ్ ఇప్పుడు అందరు ముందు చెప్పాలి దట్ ఐ కుడ్ నెవర్ సీ బన్నీ ఆన్ సెట్, ఐ ఓన్లీ సా బంటు ఆన్ సెట్. యూ బీన్ సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుశాంత్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వండర్ఫుల్. ఎవ్రీబడి వాజ్ సో గుడ్ ఆన్ సెట్, సో వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ టుగెదర్. అండ్ అవర్ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. చాలా చాలా ఆనందంగా ఉంది, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.